బాలీవుడ్లో పాత కథలకి కాలం చెల్లిపోయింది కాంట్రవర్సీ కథలకు డిమాండ్ పెరిగింది పొలిటికల్ గా సపోర్ట్ దక్కుతోంది ఇదే పాయింట్ ని క్యాచ్ చేసింది కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాతో కొత్త వివాదాన్ని తెరపెక్తేస్తోంది లాస్ట్ ఇయర్ తలైవీతో ప్రయోగం చేసిన కంగనా రనౌత్ ఈ ఇయర్ ధాకడ్ మూవీతో బాక్సాఫీస్ పై అటాక్ చేసింది కానీ ఈ రెండు సినిమాలు అట్రఫ్లాప్ అయ్యాయి ధాక రిజల్ట్ అయితే మరీ ఘోరం తొంభై కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాకి కేవలం మూడు కోట్ల పేరొచ్చిందంటే ఎంతటి డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు అందుకే కొంతకాలం సైలెంట్ గా ఉన్న కంగన ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ లో ఎమర్జెన్సీ అనే సినిమాని స్టార్ట్ చేసింది పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కి తానే డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది ఎమర్జెన్సీ సినిమాలో ఇందిరా ఇందిరాగాంధీ పాత్రలో కనిపించబోతోందట పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరా ప్రధానిగా ఉన్నప్పుడు ప్రకటించిన ఎమర్జెన్సీ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది దేశం ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంది తదితర అంశాలతో పాటు రాజకీయ కుట్రలను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్లు ఇన్సైట్ టాక్ ఎమర్జెన్సీ అండ్ ఆపరేషన్ బ్లూ స్టార్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తోంది కంగనా సడన్ గా ఎమర్జెన్సీ కథ ఎత్తుకోవడం వెనుక భారీ ప్లాన్ ఉందంటున్నారు క్రిటిక్స్ కంగనా ఇప్పుడు నార్మల్ కథ చేస్తే ప్రేక్షకులెవరూ పట్టించుకోరు అదే కాంట్రవర్షియల్ కథని తెరపైకి తెస్తే ఆడియన్స్ అటెన్షన్ తో పాటు పొలిటికల్ గా కూడా ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది రీసెంట్ గా రిలీజ్ అయిన కశ్మీరీ ఫైల్స్ కి ఇదే ప్లస్ అయింది నేషనల్ వైడ్ గా బిజెపి మద్దతు దక్కింది ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రాజెక్ట్ కి కూడా కంగణ అదే లాజిక్ ని అప్లై చేస్తోంది లో ఉన్న మోదీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత హెల్ప్ అయ్యేలా ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది